ఈ రోజు ఏదైతే మనకి ఈ కోవిడ్ ఇష్యూ ఉందో దాంట్లో 15 రోజులు క్యాంపెయిన్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి ప్రజలు అదే విధంగా పబ్లిక్ అందరూ కూడా తీసుకోవాల్సిన కొన్ని జాగర్తల గురించి ఒక 15 రోజులు క్యాంపెయిన్ మోడ్ లో ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జియో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే చూస్తే ముఖ్యంగా 3 మెసేజ్లు ఉన్నాయి మనకి ప్రజలకు తెలియజేయాల్సింది. ఒకటి, మాస్కే కవచం, మాస్క్ సరిగా పెట్టు, కరోనా ఆటకట్టు. రెండోది, 6 అడుగుల దూరం, కరోనా మీకు దూరం. మూడోది, చేతులు శుభ్రం, ఆరోగ్య భద్రం, మన ఆరోగ్యం మన చేతిలో. ఈ 3 విషయాల మీద ప్రజలకి చైతన్యం తీసుకురావాలని, అదే విధంగా ప్రజల్లో ఒక అప్రమత్తం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ 15 రోజులు యాక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఉంది. దీంట్లో చూస్తే ఫస్ట్గా వచ్చేసి ప్రెస్ బ్రీఫింగ్, మనకు ఫస్ట్ రోజు వచ్చేసి ప్రెస్ బ్రీఫింగ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్తో కూడా ఇవాళ 3 o'clockకి వీడియో కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఈ 3 అంశాల మీద వచ్చేసి అప్రమత్తం చేయడానికి సిద్ధం ఉన్నాము. ఇవాళ ఎస్హెచ్జి గ్రూప్స్తో అవేర్నెస్ డ్రైవ్ మరియు అవేర్నెస్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ గ్రామాల్లో వచ్చేసి ఎల్లుండి, సో ప్రతిరోజుకు వచ్చేసి ఒక్కొక్క యాక్టివిటీ దీని మీద మనం వచ్చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ 15 రోజుల యాక్టివిటీ అంతా కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. సో మీ ద్వారా మేము ప్రజల్ని కోరుకుంది ఒకటే, ఏదైతే ఈ 3 విషయాలు చెప్పామో, మాస్కే కవచం, అదేవిధంగా 6 అడుగుల దూరం, అదేవిధంగా చేతులు శుభ్రం, ఈ విషయాన్ని ప్రెస్ అందరూ కూడా, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనేది మా ఒక కోరిక. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే ఈ మాస్క్ వేసుకోవడంలో కానీ, అదేవిధంగా చేతులు కడుక్కోవడంలో కానీ, ఫిజికల్ డిస్టెన్సింగ్ చేయడంలో కానీ ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే దానివల్ల మనకు ఈ కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుంది. దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో దానికి తగేటట్టు నా కోరిక, చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా వచ్చేసి అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా బయటకు వెళ్తే, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే దుకాణాలకు వెళ్ళడం కానీ, లేకపోతే బడిలకు వెళ్ళడం కానీ, లేకపోతే షాపింగ్ చేయడానికి మార్కెట్లకు వెళ్ళడం కానీ, ఎక్కడైనా మీరు వచ్చేసి దయచేసి మాస్క్ వేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, మీ చుట్టం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వేసుకోకుండా ఉంటారు, మీరు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు, మీ మంచి కోసమే ప్రభుత్వం చెప్తున్నారు కదా, కాబట్టి మాస్క్ వేసుకోండి అని చెప్పాలి. అదేవిధంగా ఈ సందర్భంగా ఎవరైతే షాప్కీపర్స్ ఉన్నారో, మనకు సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న దుకాణాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ కోరుకుంటే ఒక్కటే, మీ దగ్గర మీరు కానీ లేకపోతే మీ స్టాఫ్ కానీ మీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ప్రజలు వచ్చేటప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఖచ్చితంగా మాస్క్ వేసుకుంటే, ఒకవేళ వాళ్ళు ఏసిమ్టమాటిక్గా ఉన్నా కూడా, ఏసిమ్టమాటిక్గా ఒక సిమ్టమ్ లేకుండా కెరియర్గా ఉన్నా కూడా వాళ్ళు ఇతరులకి స్ప్రెడ్ చేయకుండా ఉంటారనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తే మనకు ఆల్రెడీ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గత ఒక 3 రోజులుగా కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మనకు చాలా ఆటో డ్రైవర్స్ ఉన్నారు, అదేవిధంగా టాక్సీ డ్రైవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వచ్చేసి, లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసి గత ఒక 3 రోజులుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ ఎంబీఐలు, ఆర్టీఓలు వచ్చేసి
అవేర్నెస్ డ్రైవ్ అనేది తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ ఎప్పుడు కూడా మాస్క్ వేసుకొని వాళ్ళ ఒక ప్యాసింజర్స్ని తీసుకెళ్లేటప్పుడు మాస్క్ వేసుకొని ఉండాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా వచ్చేసి ఒక డ్రైవ్ మోడ్లో ఆల్రెడీ ఎంఈఓస్ వచ్చేసి ప్రతి స్కూల్ని ఇన్స్పెక్ట్ చేసి అక్కడ పిల్లలకు మాస్క్లు వేయిస్తున్నారా, అక్కడ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారా అనేది కూడా వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది. హాస్పిటల్స్లో కూడా వచ్చేసి స్టాఫ్ అందరినీ కూడా ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోకుండా పని చేయవద్దని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఈ అవేర్నెస్ భాగంగానే మనము ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడే ఈ యొక్క డిజీజ్ని మనము అరికట్టగలం. లేకపోతే మనకు తప్పనిసరిగా ఈ ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది ఈ డిజీజ్ ఒక సంఖ్య. సో కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో సహకరించవలసిందిగా కోరుతున్నాను. వ్యాక్సినేషన్, సి విత్ రిగార్డ్ టు వ్యాక్సినేషన్ వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డోసెస్. వీఆర్ హ్యావింగ్ బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్లో మనకు వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఓకే, అండ్ నౌ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆఫ్ అబౌవ్ 60 అండ్ అబౌవ్ 45 విత్ కోమార్బిడిటీస్. ఇట్ ఈస్ ద టాప్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్ విత్ రిగార్డ్ టు వ్యాక్సినేషన్. ప్రతిరోజు గత వారంలో చూస్తే ప్రతిరోజు యావరేజ్గా 6 నుంచి ఒక్కొక్క రోజు 10,000 కూడా మేము చేయడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇంకా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే స్టేట్ గవర్నమెంట్ ఈస్ నౌ ప్లానింగ్ టు టేక్ ఇట్ టు ద లెవెల్ ఆఫ్ ద GSWS లెవెల్.